చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాడని అన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు, రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడని పెద్దిరెడ్డి అన్నారు. 100% హామీలు పూర్తి చేసి ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. అనేక రకాల హామీలన్నీ కూడా ఆయన నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు గారు 600 హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడా అని అడుగుతున్నాను. మోసం చేశాడు. అదేవిధంగా చదువుకున్న యువకులందరినీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. గోడల మీదంతా ఆపుచేయడం అనేది బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు